మీ బ్లడ్ లోని గ్లూకోజ్ ని కంట్రోల్ లో ఉంచుకుంటూ మీ శరీరంలో ఇన్సులిన్ సరైన పద్ధతిలో రిలీజ్ అవడానికి హెల్ప్ అయ్యే 12 రకాల ఆయుర్వేద గుణాలున్న బి బెటర్ వారి ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ని వాడండి. మీ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోండి. సార్, లిక్విడ్ డైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చాలా అడ్వైస్ చేశారు లాంగ్ బ్యాక్. సో లిక్విడ్ డైట్స్ అనగానే ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసేసుకోవడం, సాలిడ్స్ ఎక్కువ తగ్గించేసేయడం. ఉపవాసం అనగానే ఉప్మా 1 కిలో వేస్తారే, లోటా పాలు, అరే పాలు లోటా వచ్చినా లేదా అని. సో ఇలా చేసిన వాళ్ళని నేను చాలా మంది చూశాను. సో లిక్విడ్ డైట్ అంటే అసలు ఏంటి, ఎలా ఫాలో చేస్తే? యాక్చువల్ నిరాహారం అమ్మా, నిరాహారానికి నా లిక్విడ్ ఫాస్టింగ్ తేడా ఉంది. నా దాంట్లో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్ని అందిస్తాను. మెయిన్ ఏంటి, ఎవరికైనా నీరసం ఎందుకు వస్తుంది, ఎలక్ట్రోలైట్స్ లేకపోతే తక్షణం పడిపోతాం. అంతేగాని మనం తిండి తినకపోతే చావం అని సుమారు 2 నెలల పాటు చచ్చిపోవని పొట్టిసినాలు గారు రుజువు చేస్తారు కదా, లైవ్ ఎగ్జాంపుల్ కదా. 2 నెలలు ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడు అని ఇప్పుడు నిరాహార దీక్షలా కాదు, అప్పటి నిజం నిరాహార దీక్ష రుజువు చేస్తుంది కదా. నిరాహార దీక్ష ఉంది, దాంట్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వెళ్తే బోల్డ్ ఉంటాయి, బాత్రూమ్లో పెట్టి ఉంటాయి ఫుడ్ అంతా. ఆ నిరాహార దీక్ష చేసిన బొగ్గలు ఎక్కడ తగ్గవు, ఎక్కడ నీరసం కూడా రాదు, అడిగి అంతకి కీటోన్స్ కూడా బయట రావు, లోపల జరిగేది లోపల జరుగుతుంది కాబట్టి. అసలు 2 రోజు కీటోన్స్ రావాలమ్మా, లేకపోతే అక్కడ దొంగకంద లెక్క, కీటోన్స్ పెరగాల్సిందే. అవును. సో ఇవాళ జోకులు తెసేస్తే సార్ అయింది కదా లిక్విడ్ ఫాస్టింగ్, అది ఎందుకుని వాళ్ళు పడిపోలేదు? 2 నెలలు బతుకున్నారు కదా, అంటే తిండి లేపని మనిషి బతుకుంటాడు, ఇది ప్రూవ్డ్ కదా. కానీ కళ్ళు తిరుగుతాయి. ఎందుకు తిరుగుతాయి? 2, ఒకటి సైకలాజికల్ ఫీలింగ్, నేనేం తినలేదు ఫీలింగ్ ఒకటి, 2 ఎలక్ట్రోలైట్స్ తగ్గడం. నేనేం చేస్తాను, అసలు లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒళ్ళు తగ్గడం, ఇది ఎలా జరుగుతుంది? లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు గ్లూకోజ్ అందదు శరీరానికి, ఎక్సెస్ గ్లూకోజ్ ఫ్యాట్ కింద మారుతుంది కాబట్టి గ్లూకోజ్ అందదు. గ్లూకోజ్ అందనప్పుడే ఫ్యాట్ కరిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గ్లూకోజ్ అందదు కాబట్టి ఫ్యాట్ కరుగుతుంది, ఇది సైన్స్. నేనేం చేస్తాను, ఫ్యాట్ పెడతా. ఫ్యాట్ అంటే ఇది కొంచెం పెద్ద సైన్స్లేమ్మా. ఫ్యాట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఫ్యాట్ పెట్టినప్పుడు దాంట్లో గ్లూకోజ్ ఉండదు కదా, గ్లూకోజ్ ఉన్నప్పుడే ఇన్సులిన్ ఉంటుంది. ఫ్యాట్కి ఇన్సులిన్కి సంబంధం లేదు కాబట్టి నేను ఫ్యాట్ పెట్టినప్పుడు డీఫ్రీజ్కి డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది, తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నా దాంట్లో 100 కిలోలు 150 కిలోలు తగ్గారమ్మా, మరి ఉపవాసం చేయకుండా రోజు 2 కోళ్ళు తింటే ఎలా తగ్గారు చెప్పు. నేను 2 మీల్ డైట్ చేస్తాను, 2 నెలల్లో 30 కిలోలు తగ్గాను. నేను 2 మీల్ డైట్ చేస్తాను, రోజు కరకలో తగ్గాను కదా. ఎదురు 2 మీల్ డైట్ చేసి ఒకసారి 3 మీల్ కూడా చేశాను, అంటే ఎలా తగ్గాను నేను కదా, ఎవరి దగ్గర ఆల్మోస్ట్ అలా రోజు కరకలో ఎలా తగ్గుతున్నారు? మరి నేను తింటున్నాగా, మామూలుగా ఉపవాసం ఆడి చేయాల్సింది. ఇక్కడ తింటాం కాదు, నువ్వు గ్లూకోజ్ తింటే అది హానికరం, కీటోన్స్ తింటే అది ఫ్యాట్ కింద అవ్వదు, ఫ్యాట్ కోటలోకి అసలు రాదు అది. నేను కీటోన్స్ ఇస్తాను కాబట్టి నాది సేఫ్టీగా నువ్వు తిన్న ఫీలింగ్ ఉంటుంది. నేను దాంతోపాటు సూపులు చెబుతాను కాబట్టి ఎన్ని కావాలంటే తాగాలంటే ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. దాంతో 100 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 100 రోజులు చేసి 70-80 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అయితే రాపోలి శివకుమార్ అని, ఆయన 128 కేజీస్ తగ్గాడు అని 6 మంత్స్లోనే. ఓకే ఓకే. ఇప్పుడు పాతికొమ్మ 20 పెరిగినట్టున్నారు 4 ఏళ్ల పోస్ట్ డైట్లో. మీ లిక్విడ్ డైట్లో ఏమేమి లిక్విడ్స్ ఉంటాయి సార్? అన్నీ అమ్మా, సూపులు ఏమి తాగొచ్చు, వెజ్ అండ్ నాన్ వెజ్. అంటే ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ ఉండే అవకాశం కాఫీ? అసలు ఫ్రూట్ అక్కడ గుడ్ అవునా, ఫ్రూట్ చేయటం ఏంటమ్మా అసలు నాన్సెన్స్. ఫ్రూట్ అంటే గ్లూకోజ్ ఫ్రక్టోస్ అమ్మా, ఫ్రక్టోస్ డైరెక్ట్ లివర్ లోకి వెళ్ళి ఇవాళ ఫ్యాటీ లివర్ లాంటి కారణాలు కూడా ఫ్రూట్స్ ఒకటి బాగా తింటారు ఫ్రూట్స్, అది గొప్ప అనుకున్నాయి. మీరు మంచి ఫ్రూట్స్ తిన్నా మంచి ఏం కాదు, అవి ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంట్స్, యు కెనాట్ సర్వైవ్ విత్ ఫ్రూట్స్. నిజంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నా, 2 నెలలు దాచపళ్ళు ఒకటి తిని ఊరుకోండి, లివర్ పగిలిపోయి చచ్చూరుకుంటారు. అచ్చంగా తిని 2 కిలోలు పంపిస్తాం రోజు 4 కిలోలు. ఆల్వేస్ అతి సర్వత్ర వర్జయతని బ్యాలెన్స్ డైట్ ఆల్వేస్ బెటర్ అన్నమాట. బ్యాలెన్స్ రేట్ అంటే ఒకటి ఉందమ్మా, బ్యాలెన్స్ రేట్ అంటే నువ్వు రిఫండ్ అయ్యో కార్బోహైడ్రేట్ ఇచ్చేది బ్యాలెన్స్ డైట్ అవుతుందా? మా టైం వెళ్తే బ్యాలెన్స్ డైట్ అంటే ఏదో ఉన్నట్టు చెప్తారు. బ్యాలెన్స్ డైట్ ఎవరికి? ఇప్పుడు అంజలి ఏ ప్రాబ్లం లేదు, అంజలి బ్యాలెన్స్ డైట్ తీసుకోవచ్చు, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ అని. కరెక్ట్. ఇప్పుడు అంజలి 150 కిలోలు ఉంది, నీకు బ్యాలెన్స్, నువ్వు ఆల్రెడీ అన్బ్యాలెన్స్గా ఉంటే నీకు బ్యాలెన్స్ డైట్ ఏంటి? కరెక్ట్. ఎవరికి బ్యాలెన్స్ డైట్? వన్స్ నువ్వు సెట్ చేసుకున్నా నువ్వు బ్యాలెన్స్ డైట్ రావాలి, అన్ని సమానంగా అందాలి, నీ బంధం అందాలి. ఒక ఆయన ప్రవచకుడు చెప్తూ ఉంటాడు, ఈ నోటి దొరద ప్రవచకుంటాడు సార్, ఏంటంటే డైట్ చెప్తారు, శుభ్రంగా అన్నం వేసుకుని పప్పు వేసుకుని పులు చేసుకుని తినాలి. ఆయన ఎవడో చెబుతాడు కొబ్బరి నూనె వేసుకుని. నోటి దొరల సామ్రాట్లు ఉంటారు కొంతమంది, వీళ్ళు వేరే దాంట్లో పండితులు, ప్రతిదాంట్లో ఏలుబెట్టి మాకే దేశం కెలుగుతూ ఉంటారు. ఎవడు సబ్జెక్టులు ఆడు ఉండాలి సార్. ఇప్పుడు అబ్దుల్ కలాం అయిన కాఫీ బాగా పెట్టలేడు కదా, రాకెట్లు బాగా ఎగరేస్తారు కానీ అవి పెట్టు అంటాడు. ఏమయ్యా షుగర్ వచ్చినాడికి నువ్వు అన్నాలు పెట్టి పప్పు వేసి పులు చేసి పెడతావా? ఆడేమవుతాడు రేపొద్దు షుగర్ పెరిగి రేపొద్దు నేను కొట్టేది ఏం చేస్తాను? నువ్వు నీ ప్రవచనాలు అని కాపాడతాయా అండి, ఈ సొలు కవర్లు అని కాపాడతాయా? ఎందుకు అన్నింటిలో దొరతారు మీరు? ప్రతిదానికి మాకే తెలుసు అని నోటి దొరలకు చెప్తున్నాను నేను.
మీ బ్లడ్ లోని గ్లూకోజ్ ని కంట్రోల్ లో ఉంచుకుంటూ మీ శరీరంలో ఇన్సులిన్ సరైన పద్ధతిలో రిలీజ్ అవడానికి హెల్ప్ అయ్యే 12 రకాల ఆయుర్వేద గుణాలున్న బీ బెటర్ వారి ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ని వాడండి. మీ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోండి.